నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రజా సంబంధాలు బాగా ఏర్పరచుకోగలుగుతారు. అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర మీకున్నటువంటి పలుకుబడి ఇంకా పెరుగుతుంది. నూతనమైన వ్యాపార విషయాల్లో భాగస్వామ్యం తెచ్చుకొని మీరు తెలివిగా ప్రారంభించినటువంటి ఒక వ్యాపార కార్యక్రమం ఏదైతే ఉందో అది విజయవంతం అవుతుంది. ఇంట్లో మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అందరూ కూడా క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో మానసికమైనటువంటి అశాంతి కలిగినప్పటికీ దాన్ని జాగ్రత్తగా మీరు సర్దుబాటు చేసుకోగలుగుతారు. వాగ్వాదాలకి, వివాదాలకి, తగాదాలకి దూరంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మనకు అంతో ఇంతో ఉపయోగం ఉంటేనే చేయిపెడతామని ఆలోచిస్తారు, కానీ అనవసరం ఏ విషయంలో కూడా చేపెట్టరు. ఎందుకంటే అమూల్యమైనటువంటి సమయాన్ని ఇటువంటి వాటికి కేటాయించడం మీకు ఇష్టం ఉండదు. ఏదైనా ఒక రూపాయి ఇస్తే ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇటువంటి చిల్లర పనుల వల్ల మనకు ఉపయోగం లేదు అని వ్యర్థమైన కార్యక్రమాలు తీసి పక్కన పెడతారు. చిన్ననాటి స్నేహితుల్ని పక్కన పెట్టారని, డబ్బులు రాగానే మీకు అహంకారం వచ్చిందని, స్థాయి రాగానే మీకెవరూ కనపట్టలేదని ఇలాంటి విమర్శలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బయట వాతావరణం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను ఇంట్లో వాతావరణం బాగుండే విధంగా అందరూ ఒక ఐకమత్యంతో ఉండి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. లాంగ్ టర్మ్ కోచింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా విజయవంతం అవుతుంది. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు కోరుకున్నటువంటి సంబంధం లభించదు. దానికోసం చాలా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైన ప్రశాంతత, మానసికమైన ఉల్లాసం కలుగుతుంది. అదేవిధంగా అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత కొంతలో కొంత ఉపయోగపడుతుంది. ప్రతి చోట కూడాను రావాల్సినటువంటి గుర్తింపు రాకపోవటానికి కారణం ఏమిటా అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఏదో ఒక కులానికో, మతానికో, వర్గానికో చెందిన వ్యక్తులకి పెద్దపీట వేస్తారు తప్ప శక్తి సామర్థ్యాలకి ఎక్కడా కూడాను విలువేయలేదు. అవి ఎందుకు పనికిరావని చెప్పని మీరు స్పష్టమైనటువంటి వాస్తవాన్ని గ్రహించగలుగుతారు. ధర్మానికి కార్యకాలం దాపురించింది, న్యాయానికి పోయే కాలం దాపురించింది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మనం ఎలా బతకగలుగుతాము, ఏం చేయగలుగుతాము, మన తరం మనం ఏదో విధంగా ఇచ్చిన పిల్లల పరిస్థితి ఏమిటి, ఇంత దుర్మార్గమైనటువంటి లోకంలో వాళ్ళు ఎలా బతకగలుగుతారు అనేటటువంటి రకరకాల ఆలోచనలు మీ మనసుని కకలబికలం చేస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. ప్రశాంతమైనటువంటి పాటలను పెట్టుకొని వింటారు. ఓల్డ్ మ్యూజిక్ని ఎక్కువగా లైక్ చేస్తారు. ఆ విధంగా మానసికమైన ప్రశాంతతని కొంతవరకు తెచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఈ విశాల ప్రపంచంలో మన బిడ్డలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలంటే డబ్బులు అనేటువంటి గోడ వాళ్ళ చుట్టూ కట్టాలి అని చెప్పని మీరు నిర్ణయం తీసుకుంటారు. ఆ దిశగానే మీరు మీ అభిప్రాయాల్ని, సిద్ధాంతాలని మార్చుకొని కొంచెం కొత్త పోకడలో మీరు కనపడటం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఈ వారం నిర్ణయాలు కొంచెం గట్టిగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, అరటినార ఒత్తులతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయటం, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతోటి పూజించడం, విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం చాలా మంచిది. ఈ నెల 24వ తేదీన మహాశివరాత్రి అయింది. ఆ రోజున యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే అనంత కోటి శుభాలు లభిస్తాయని చెప్పని శాస్త్రం చెప్తోంది. కనుక ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ ధనుసు రాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.